పవర్ స్టార్ నిజాయితీకి నిలువుటద్దం. సింపుల్ గా ఉంటాడు, అభిమానుల కోసం ఏమైనా చేసే వ్యక్తి లాంటి వాడు. అంత మంచితనం ఉంది కాబట్టే తనంటే ఫ్యాన్స్ కి అంత పిచ్చి. అలాంటి పవన్ ఆఫరిస్తే ఓ నిర్మాత వద్దన్నాడు, సినిమా చేయనన్నాడు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమాలు కూడా వసూళ్ల వరద తెస్తాయి. అలాంటిది తన సినిమా హిట్ అయితే ఆ మూవీ నిర్మాతకి కనకవర్షమే కదా. అందుకే తన డేట్స్ కోసం ఏళ్లకేళ్లు వెయిట్ చేసే నిర్మాతలున్నారు. కానీ ఓ ప్రొడ్యూసర్ కి పవనే పిలిచి ఆఫరిస్తే తనకి హెల్త్ బాగాలేదని, సినిమా చేయలేనని తప్పించుకున్నట్ట. ఆ ప్రొడ్యూసర్ నో వెనక పెద్ద కారణమే ఉంది. ఇప్పటికే హరిహర వీరమలు సెట్స్ పైకెళ్లి ఏళ్లకేళ్లు గడుస్తోంది. అక్కడ నిర్మాత తెచ్చిన పెట్టుబడి తాలూకు వడ్డీలన్నీ పెరిగిపోతున్నాయి. కానీ హరిహర వీరమలు మాత్రం పూర్తి కాలేదు. దీనికి తోడు హరిశంకర్, సుజిత్ మూవీలు కూడా లైన్ లో ఉన్నాయి. ఇవన్నీ అవ్వాలి, ఆ తరువాత తన సినిమా అంటే అది ఎప్పుడో చెప్పలేం. మొన్న మధ్య మైత్రి మూవీ మేకర్స్ పవన్ కి 40 కోట్ల అడ్వాన్స్ ఇచ్చి డేట్లు తీసుకున్నారు. వాళ్ల ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కనే లేదు. కానీ ఈలోపు వడ్డీలు పెరిగిపోతున్నాయి. సో పవన్ తో సినిమా టైమింగ్ బానే ఉన్నా అదెప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. పవన్ మంచివాడే కానీ పాలిటిక్స్ తో ఒకవైపు, సినిమాల్లో మరోవైపు, ఈ ప్రాసెస్ లో సినిమాలన్నీ లేట్ అయిపోతున్నాయి. కాబట్టే పవన్ పిలిచి ఛాన్స్ ఇచ్చినా ఓ నిర్మాతన్నో అన్నట్ట. ఆ ప్రొడ్యూసర్ ఎస్ రాధాకృష్ణ అంటూ ప్రచారం కూడా జరుగుతోంది.